హైదరాబాద్ లో మళ్ళీ వర్షం దంచుకొడుతోంది. ఉపరితల ద్రోణి ఎఫెక్ట్ తో సిటీ అంతటా అర్ధరాత్రి నుంచే కుంభవృష్టిగా వాన పడుతోంది. కుండపోత వానతో నగరంలోని లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తుతోంది. నాలాలు ఉప్పొంగుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో అపార్ట్మెంట్ సెల్లార్లలోకి భారీగా వరద నీరు చేరింది. కోటి, అబిడ్స్, సోమాజిగూడ, పంచగుట్ట, కుకట్పల్లిలో భారీగా వర్షం పడుతోంది. సికింద్రాబాద్, బేగంపేట్, అడ్డగుట్ట, మారేడుపల్లి, పాట్నీ, ప్యారడైజ్, చిలకలగూడ, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్లోనూ జోరుగా వర్షం కురుస్తోంది. అటు కోకట్పల్లి, హైదర్ నగర్, నిజాంపేట్, ప్రగతి నగర్, కేపీహెచ్బి, ఆల్విన్ కాలనీ, అమీర్పేట్, సోమాజిగూడ, నాంపల్లి, మలక్పేట్, సైదాబాద్, పాత బస్తీ, ఎల్బి నగర్, సాగర్ రింగ్ రోడ్, హస్తినాపురం, సికింద్రాబాద్, అడ్డగుట్ల, కోంపల్లి, మేడ్చల్ ఏరియాలోనూ జోరుగా వాన కురుస్తోంది. యూసఫ్గూడ కాలనీల్లోని రోడ్లు చెరువుల్ని తలపిస్తున్నాయి. బాలానగర్ డివిజన్ పరిధిలోని కళ్యాణ్ నగర్, నవజీవన్ నగర్, రాజు నగర్లో ముంపు బారిన పడ్డాయి. ఇక వినాయక్ నగర్లో నాలాలు డేంజర్ లెవెల్లో ప్రవహిస్తుండటంతో స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. రోడ్లపై భారీగా వరద నీటి ప్రవాహంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు. అటు విజయవాడ వెళ్లే జాతీయ రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాజేంద్రనగర్, శివరాంపల్లిలో భారీగా వర్షపాతం నమోదైంది. ఉప్పరపల్లి మెట్రో 191 పిల్లర్ వద్ద భారీగా చేరిన వరద నీటితో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. లింగంపల్లి అండర్ పాస్ బ్రిడ్జ్ వద్ద వరద నీరు నిలవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మలక్పేట్ గంజ్ ప్రాంతాల్లోనూ భారీగా వరద నీరు చేరింది. అంబర్పేట్ పరిధిలోని ముసారంబాగు బ్రిడ్జ్ నుంచి భారీగా వరద నీరు ప్రవహిస్తోంది. మీర్పేట్ పరిధి, బడంగ్పేట్ పరిసర ప్రాంతాల్లో రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. అటు బేగంపేట్, ఫతేనగర్ అండర్ పాస్ పై భారీగా వరద నీటి నిల్వతో రాకపోకలు బంద్ అయ్యాయి. కుంభవృష్టి వానతో హైదరాబాద్ పరిధిలోని జంట జలాశయాలకు భారీగా వరద నీరు చేరుతోంది. గండిపేట పరిధిలోని హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండుకుండను తలపిస్తున్నాయి. హిమాయత్ సాగర్ కు ఇన్ఫ్లో 1300 క్యూసెక్కులకు పైగా ఇన్ఫ్లో ఉండగా 2 గేట్లను 2 ఫీట్ల వరకు ఎత్తి నీటిని వదులుతున్నట్లు అధికారులు తెలిపారు. జోరుగా కురుస్తున్న వానతో అలర్ట్ అయిన జీహెచ్ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంతాల వాసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముంపు బారిన పడ్డ కాలనీల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో మరో 4-5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. హైదరాబాద్ పరిధిలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. హైదరాబాద్తో పాటు మరో 5 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మరోవైపు నగరంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ఛాన్స్ ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. వెదర్ అప్డేట్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, ఓవర్ టు యు. సిచ్యువేషన్ చూసుకోవచ్చు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి మొత్తం హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఈ జిల్లాలన్నీ కూడా పూర్తిగా వాటర్ లాగింగ్స్ ఏర్పడిన సిచ్యువేషన్ చూస్తున్నాం. ప్రెసెంట్ మనం యూసుఫ్గూడ దగ్గర ఉన్న ఒక బస్తీలో ఉన్నాం. ఈ బస్తీలో పరిస్థితి చూస్తున్నాం కదా, ఎంత వాటర్ ఫ్లో అవుతుందంటే ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయి ఆ వాటర్ అంతా కూడా పూర్తిగా ఒక ప్రవాహం, నదీ ప్రవాహం ఎలా అయితే ఉంటుందో ఆ ఫ్లో అనేది మనం ఇక్కడ విజువల్ చూస్తున్నాము. సో ఇది కొంచెం డౌన్ ఉండడంతో పూర్తిగా పైనున్న బస్తీ వాటర్ అంతా కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం ఒకసారి అక్కడ విజువల్లో చూస్తే కనుక ఆ కారు దగ్గర పరిస్థితి చూస్తున్నాం కదా, కారు పూర్తిగా స్ట్రక్ అయిపోయిన సిచ్యువేషన్ చూస్తున్నాము. కారు ఎట్లయినా సరే ఈ వాటర్లోంచి పోవాలి అని చెప్పి వాళ్ళు ముందుకు వెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా ఆ వాటర్ ఫ్లోకి కారును మళ్ళీ తీయలేక అట్లనే స్ట్రక్ అయిపోవడంతో అక్కడే వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ దానికి ముందు ఆ వాటర్లోంచి రాలేక పూర్తిగా ఆ 2 వీలర్స్ కూడా స్ట్రక్ అయిపోయి అక్కడే ఆగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విజువల్ అంతా కూడా కృష్ణానగర్లోనికి ఒక బస్తీ. ఇది బేసిక్గా ఈ కృష్ణానగర్ అంతా కూడా నాలా మీద ఏర్పడడంతో ఎక్కడికక్కడ వాటర్ ఫ్లో అనేది నాలాల్లోంచి వెళ్ళలేని పరిస్థితి. బిల్డింగ్స్ అంతా కూడా ఇక్కడ కట్టడంతో ఫ్లో అలాగే ఆగిపోయి ఆ వాటర్ అంతా కూడా, ప్లాస్టిక్ కావచ్చు, వాటర్ బాటిల్స్ కావచ్చు, చెత్త అంతా కూడా పూర్తిగా బయటకు వచ్చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ముఖ్యంగా ఈ ఏరియా అయితే మాత్రం చాలా పాపులర్గా చెప్పుకోవచ్చు. ఇక్కడ కట్టిన బిల్డింగ్స్ అన్నీ కూడా, ఈ అపార్ట్మెంట్స్ అన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ డస్ట్ అంతా కూడా తీయడానికి కనీసం ఇక్కడ జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా రాలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడిప్పుడే ఇక్కడున్న సమాచారం అందడంతో కొంతమంది జిహెచ్ఎంసీ అధికారులు కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము. అన్న, ఏంటి పరిస్థితి ఇక్కడ? పొద్దు నుంచి బాగా వర్షం బాగా వస్తుంది. మెయిన్ వాళ్ళ బిల్లలు కూడా లేపలేకపోతున్నాం. చాలా వర్షం అయితే బాగుందండి.
వర్షం వచ్చినప్పుడు ఇలానే ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఫ్లో అంతా కూడా అప్ సైడ్ నుంచి కృష్ణానగర్ ఇటు వెంకటగిరి ఇంద్రానగర్ ఈ సైడ్ నుంచి వస్తున్నట్లుగా అర్థమవుతుంది. సో ఇదంతా మళ్ళీ ఎడిపోతుంది, ఇటు ఇక్కడ నుంచి ఎల్లనగర్ నుంచి వేరే కాలం నుంచి బయటికి వెళ్ళిపోతుందండి. సో ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి? మీరు ఏం చేయలేమండి, అలాంటి మినవల్ బిల్లలు లేపేసినాం, వాటర్ వెళ్ళిపోతుంది, కింది నుంచి వెళ్తుంది, పై నుంచి వస్తుంది. బాగా ఫెయిల్ అయితే బాగుంది పైన. ఓకే, సో వెహికల్స్ కూడా స్ట్రక్ అయిపోయినాయి, మొత్తం రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోయింది. ఎవరు వచ్చినా ప్రమాదం మేడం. ఇటు సైడ్ రోడ్ మీద మెయిన్ రోడ్ నుంచి అయినా అవుట్ సైడ్ నుంచి అయినా కడమటి ఉండవలసింది. ఇళ్ళకి వస్తే మాత్రం ప్రమాదం. సో మరి చాలా చోట్ల గుంతలు కూడా ఉన్నాయి, స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయి. ఇక్కడ అన్ని కంప్లీట్ చేసామండి. ఇక్కడ స్పీడ్ బ్రేకర్ గిట్టా ఏం లేవండి, ఓన్లీ మినిమల్స్ ఒకటే ఉంటాయి. క్యాబ్ ఓపెన్ చేస్తుంటే ఇటు సైడ్ అయితే వాళ్ళు రావకూడదు. ఓకే. సో అన్న మరి ప్లాస్టిక్ కావచ్చు, ఈ చెత్త అంతా కూడా ఇటు ఫ్లో అయితే మొత్తం వచ్చేస్తుంది, ఇదంతా నాలాలోకి వెళ్ళిపోతుందా? అంతా నాలాలోకి వెళ్ళిపోతుందా? అంతా నాలాలోకి వెళ్ళిపోతుంది. మరి మీరు ముందే సమ్మర్ లో క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది కదా, సమ్మర్ లో ఎప్పుడు క్లీన్ చేయరా? డిసల్టింగ్ క్లీన్ చేసామండి, క్లీన్ చేపించారు మా అధికారులు. క్లీన్ చేసిన తర్వాత వస్తూనే ఉంటాయి అండి, చాలా మట్టి వస్తుంది కదా, జామ అవుతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది అండి. చెత్త గిట్ట బాగా వేస్తారు అన్న. ఏంటి ఇక్కడ గేట్ ఏదో పెట్టినట్లుగా ఉన్నారు, అడ్డుగా ఎవరు వెళ్లకుండా? ఏంటి అది? గేట్ కాదు మేడం, ఇది మెనువల్ బిల్ అది. ఇది ఓపెన్ చేస్తే వాటర్ కింది నుంచి వెళ్ళిపోతుంది. అన్ని ఓపెన్ చేసామండి, అక్కడ ఇక్కడ ఇక్కడ. మరి అది ఒకటే పెట్టారు, ఇంకేదన్నా సింబాలిక్ గా పెడితే కొంతవరకు డేంజర్ ఉండదు కదా? ఇక్కడ ఉంటాం అండి, ఇక్కడ ఉంటాం, వర్షం తగ్గినంత వరకు ఇక్కడ ఉంటాం. ఇక్కడ మనుషులు ఎవరు రాకుండా ఈయన జాగ్రత్త పడతాం, ఈయన ఉంటాం. అంటే ఇక్కడ కర్రలో ఏదో ఒకటి అడ్డుగా పెట్టాలి కదా, లేదు అంటే తెలియని వాళ్ళు వెళ్ళిపోతారు కదా, డేంజర్ పరిస్థితి కదా. మేము ఇక్కడనే నిలబడతాం, ఎవరు రారు ఇక్కడికి. నువ్వు వచ్చినప్పుడు బయటికి వెళ్ళి పంపిస్తాం. కర్రగిట్ట పెడితే ఈ వర్షానికి కాగదు, వాటర్ కాగదు. కర్రగిట్ట ఏది పెట్టినా వెళ్ళిపోతూనే ఉంటుంది. సో ఇక్కడే ఉంటారు? ఇక్కడే ఉంటాం, ఎంతో వాన రాని అని ఏం రాని అని ఇక్కడనే నిలబడతాం. సో మీ అధికారుల నుంచి ఎలాంటి అలర్ట్ అందుతుంది మీకు? ఏం చెప్తున్నారు మీ పై స్థాయి అధికారులు? ఇక్కడనే ఉండండి, అందరూ అప్రమత్తంగా ఉండాలి, వేరే వాళ్ళని మొత్తం బయటకు రానియకుండా అలర్ట్ తీసుకోండి అంటుంది. అది పైనుంచి అయితే మాత్రం అలర్ట్ అందుతుంది, ఎప్పటికప్పుడు అంతా కూడా క్లియర్ చేసుకుని ఎక్కడైతే చెత్త చెదారం అయితే లాగింగ్స్ ఏర్పడితే అదంతా క్లీన్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి ముఖ్యంగా వీళ్ళ పై స్థాయి అధికారుల నుంచి అలర్ట్ అందుతుంది అని చెప్తున్నారు. అయితే ఈ వాటర్ ఫ్లో చూస్తే కనీసం ఇక్కడ మోకాలు లోతు పైనే వాటర్ ఉండడం జరిగింది, ఇక్కడ కనీసము నిలబడలేని పరిస్థితి. ఆ వాటర్ ఫ్లో అంతా కూడా బ్యాక్కి లాగేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది, కనీసం నిలబడలేని పరిస్థితి. సో ఒక గంట పాటు కంటిన్యూగా కురిసిన వర్షానికి ఈ కృష్ణానగర్ బస్తీనే కాదు, కృష్ణానగర్ బస్తీ నుంచి ఈ లోపలికి వెళ్లాల్సిన నీరంతా కూడా స్ట్రక్ అయిపోవడంతో మొత్తం మెయిన్ రోడ్ కూడా బ్లాక్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎర్లీ మార్నింగ్ మెయిన్ రోడ్ అంతా బ్లాక్ అయిపోవడంతో ఇక్కడ కొంతవరకు ఆ నీరంతా వెళ్ళిపోవడంతో ఎర్లీ మార్నింగ్ ట్రాఫిక్ పెద్దగా లేదు కాబట్టి కొంతవరకు స్ట్రక్ అయినా కూడా ఇబ్బంది లేని పరిస్థితి చూసాం. కానీ ఇప్పుడు చూస్తే జస్ట్ గంట కంటిన్యూగా కురిసిన వర్షానికి ఆ నీళ్ళన్నీ కూడా ఇక్కడే అలాగే ఉండిపోవడంతో ఎక్కడికక్కడ వాటర్ అంతా కూడా బ్లాక్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం ఎగ్జాక్ట్గా కృష్ణానగర్కి యూసుగూడ మెట్రో స్టేషన్కి మధ్యలో ఉన్నాం. ఇది ఈ ఫ్లో, ఈ రహదారి అంతా కూడా మనకి వే అంతా ఇటు అమీర్పేట కావచ్చు, లేదు అంటే ఎస్ఆర్ నగరు ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళకి అందరికీ కూడా ఇది ముఖ్యంగా మార్గంగా చెప్పుకోవచ్చు. సో సిచ్యువేషన్ చూస్తున్నాం కదా, ఇటు ఆటోస్లోంచి ఆటోస్ వెళ్ళే పరిస్థితి కావచ్చు, లేదు అంటే ఈ టూ వీలర్స్ ఇటు మెయిన్ రోడ్, ఇది మెయిన్ రోడ్ అవడంతో బస్సెస్ అన్నీ కూడా ఇటే వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదంతా కూడా బ్లాక్ అయిపోవడంతో వన్ బై వన్ ఒక్కొక్క వెహికల్గా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అన్న ఇక్కడ ఎర్లీ మార్నింగ్ ఇదే బ్లాక్ అయిపోయిందా? ఏమో ఇప్పుడే వచ్చిందా మేడం నేను. సో వాన పడితే ఇంక ఇదేనా, ఇదే పరిస్థితి ఇక్కడ? ఒకసారి షాప్ వాళ్ళతో కూడా మాట్లాడదాము, ఇక్కడ వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎప్పుడు ఎర్లీ మార్నింగ్ కావచ్చు, ఎప్పుడు వానలు పడినా చూస్తూ ఉంటారు కాబట్టి ఒకసారి మాట్లాడదాము. అన్న సేమ్ పరిస్థితి ఇంకా? ఆధా గంట పడా పానీతో బస్ ఐసా హో జాతా పూరా ఉదర్ సే హైలమ్ కాలోనీ జబ్లీ హిల్స్ ఆర్ వెంకటగిరి పూరా పానీ ఇధర్ ఆతా హో చౌతరఫ్ కా పానీ ఇధర్ ఆకి యాన్ జమా హో జాతా. సో మార్నింగ్ కూడా బ్లాక్ అయిపోయినట్లుంది కదా, మొత్తం బ్లాక్ అయింది, ఇక్కడ కూడా అక్కడ కూడా మొత్తం బ్లాక్ అయింది. సో మరి అధికారులు క్లియర్ చేయట్లేదా వచ్చి ఇక్కడికి? వస్తే ఏం చేయాలి, మొత్తం
आते वो भी काम करते, क्या करेंगे, इतना पानी आया तो क्या करेंगे, वो चौतरफ का पानी आता है एक जगह, क्या करेंगे वो लोग, थोड़ा आया तो करेंगे वो लोग भी, अब ऐसा पानी आया तो कहाँ से करेंगे। ఎగ్జాక్ట్ గా నేను ఇంతకు ముందు ఇక్కడ 1 అవర్ బ్యాక్ ఇదే రోడ్ లో రావడం జరిగింది 1 అవర్ బ్యాక్ పూర్తిగా కూడా చాలా క్లియర్ గా ఉంది ఈ వెహికల్స్ ఎక్కడ కూడా స్ట్రక్ అవ్వకుండా పూర్తిగా కూడా వెళ్లిపోతున్న పరిస్థితి చూసా ప్రెజెంట్ అయితే మాత్రం ఆ 1 అవర్ ఎగ్జాక్ట్ గా కురిసిన వర్షానికి మొత్తం రోడ్ అంతా కూడా బ్లాక్ అయిపోయి వెళ్ళలేని పరిస్థితి మనం ఒకసారి 2 వీలర్ మీద వెళ్తున్న ఆ లేడీస్ ని కూడా ఒకసారి చూడొచ్చు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అంటే వెళ్ళాలంటే స్కిడ్ అయిపోతుందేమో ఒక భయపడే సిచువేషన్ అయితే కనిపిస్తుంది సో ఈ రోడ్ క్రాస్ చేయడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడి ఆ వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది సో ఇది నుంచి ఈ వే కృష్ణానగర్ పోతుంది ఈ వే లోంచి వెళ్ళాలన్నా కూడా ఒక భయం అయితే వీళ్ళలో కనిపిస్తుంది ఒకసారి ఇక్కడ ఉన్న వాళ్ళతో ఈ ఇటు సైడే కాదు మరో సైడ్ కూడా ఈ రోడ్ కి ఆపోజిట్ వైపు కూడా సేమ్ పరిస్థితి కనిపిస్తుంది అన్న అవతల వైపు కూడా సేమ్ ఇట్లే ఉందా అవతల వైపు కొంచెం తక్కువే ఉందండి ఇవతల వైపు బాగా ఎక్కువ ఉందండి కృష్ణానగర్ లో ఇటు మూవీస్ కి సంబంధించిన వాళ్ళ కావొచ్చు కొంతమంది ఇటు హైటెక్ సిటీ కావొచ్చు ఇట్లా కొన్ని సెక్టార్ లో పనిచేసే వాళ్ళంతా కూడా కొంతవరకు ఇక్కడ బ్యాచిలర్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి జీహెచ్ఎంసీ వాళ్ళు రెడ్ అలర్ట్ ప్రకటించినప్పటికీ కూడా బయటికి రాని రాలేని సిచ్యువేషన్ అంటే ఖచ్చితంగా ఏదో ఒక అవసరానికి అయితే వస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఇంతకు ముందు మాట్లాడాయి అని కూడా చెప్పాడు టిఫిన్ చేయడానికి బయటికి వచ్చానని సో ఇటు ఈ వే చూస్తే కనుక దీనికి ఆపోజిట్ లో ఉన్న వే ఇటు జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్తుంది జూబ్లీ చెక్ పోస్ట్కి వెళ్ళే వే ఆ వే కావడంతో ఇటు వాటర్ లాగింగ్స్ లెఫ్ట్ సైడ్ ఉండడంతో మొత్తం వెహికల్స్ అన్నీ కూడా రైట్ సైడ్ నుంచి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తంగా చూస్తే కృష్ణానగర్ అంతా కూడా జస్ట్ 1 అవర్ కళ్ళ ముందు అని చెప్పాలి ఎందుకంటే ఇదే 1 అవర్ బ్యాక్ ఈ లైన్లోనే మనం తిరిగాం ఇదంతా చాలా క్లియర్గా ఉంది ఎగ్జాక్ట్గా 1 అవర్ పడిన వర్షానికి మొత్తం కూడా బ్లాక్ అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది సో ఇదంతా కూడా మళ్ళీ క్లియర్ అవ్వడానికి ఖచ్చితంగా 2-3 అవర్స్ పట్టే అవకాశం కనిపిస్తుంది